ఏమండి ఒకసారి అమెరికాలో జరిగిన ఒక రియల్ ఫ్యాక్టర్ అండి ఇది. అది ఎలాగంటే ఒక ఆమె ఉంది, నిజంగా ఆమెకి వెనక ముందు ఎవ్వరు లేరండి. భర్త ఎప్పుడో చచ్చిపోయాడు, ఒకగానొక్క కూతురు, ఆమె కూడా చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయి కూడా 16 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇక నా అంటూ తనకి ఎవరు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె కష్టపడగలిగినంత కాలం కష్టపడింది. ఆ రోజును కూడా పొద్దున్నంత కష్టపడి వచ్చింది. ఇక రాత్రి ఆమె భోజనం వండుకుంటుంది తిందామని ఈ లోపలనే ఆమెకి ఊపిరి అందట్లేదు. ఆమెకి ఊపిరితిత్తుల్లో సంథింగ్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, ఊపిరి అందట్లేదు. ఊపిరి అందనే పరిస్థితులు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించండి. అసలు ఒక్క 5 నిమిషాలు మనకు ఊపిరి అందకపోతే అసలు పై ప్రపంచం పై మొత్తం పై ప్రాణం పైకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఈ ప్రపంచం ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ పరిస్థితులు ఆమెకి ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. మంచాన పడిపోయింది, ఊపిరి అందక కాళ్ళు చేతులు కొట్లాడుకుంటుంది. ఈ కొట్లాడుకుంటున్న సమయంలో ఏం జరిగిందో చెప్పనా? ఏం జరిగిందంటే ఇక ఈ ఏడుస్తూ ఉన్న సమయంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ తన తలుపు కొడుతున్నాడు ఒక ఆయన. తలుపు కొడుతూ ఉంటే ఎంతసేపు తలుపు తీయపోయేటప్పటికి ఆ తలుపు తోసుకొని వచ్చేసాడు ఒక ఆయన. తలుపు తోసుకొని వచ్చేస్తే ఇప్పుడు ఎవరా అనుకొని అలా కళ్ళిప్పగించి చూస్తుంది. ఆయన ఎవరో కాదు, ఒక వైద్యుడు. ఆ వైద్యుడు వచ్చి తన దగ్గరకు వచ్చి ఆమెను చూచి ఆమె ఉన్న పరిస్థితిని చూచి ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ట్రీట్మెంట్ ఇచ్చిన 5-10 నిమిషాల్లో ఆమె మళ్ళీ కోలుకొని కూర్చుంది. అయ్యా మీరెవరు అసలా? మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి? అసలు మీ దగ్గరికి ఎవరు వచ్చారు? అసలు నేను కనీసం ఫోన్ చేసే అవకాశం నాకు లేదే. అసలు ఈ పరిస్థితుల్లో నా దగ్గరికి మిమ్మల్ని ఎవరు తెచ్చారు అంటే ఆయన అన్న మాట ఏంటో చెప్పన. అమ్మ మీ అమ్మాయే కదా, మీ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. మీ అమ్మాయి వచ్చి నా తలుపు కొట్టింది. నేను అప్పుడే హాస్పిటల్ నుండి నేను ఇంటికి వచ్చాను. హాస్పిటల్ నుండి నేను ఇంటికి వచ్చి ఇక నా బట్టలు కూడా తీసి బోన్ చేసి ఇక పరకెక్కుదాం అనుకుంటున్నాను. తలుపు కొడతా ఉంది, తలుపు కొడతా ఉంది. మీ పాప వచ్చి తలుపు కొడుతుంటే ఎవరో అనుకున్నాను నేను. తలుపు కొడుతున్న సమయంలో ఎవరబ్బా అని తలుపు తీస్తే ఒక చిన్న పాప, మీ పాప నిలబడింది. మీ పాప అంటాను నిలబడింది నా డోర్ ముందు. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు, ఈ నైట్ టైము నువ్వు ఒంటరిగా వచ్చావు, ఏంటమ్మా అంటే మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంది డాక్టర్, దయచేసి నువ్వు రావాలి డాక్టర్, మా అమ్మ నువ్వు వస్తేనే బ్రతికిద్ది డాక్టర్ అని ఆ అమ్మాయి ఆ అమ్మ దగ్గరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఆ డాక్టర్కి ఈ మాటలు చెప్పేటప్పటికి ఆ డాక్టర్కి దయ కలగటం. ఇప్పుడు అమ్మాయిని కారు ఎక్కించుకొని తీసుకొచ్చాడంట ఇంటి వరకు. డాక్టర్ ఇదే డాక్టర్ మా ఇల్లు అని ఇల్లు చూపించడం. ఆ ఇంటి దగ్గర వరకు వచ్చింది ఆ అమ్మాయి. ఇంటి దగ్గరకు వచ్చిన అమ్మాయి కనబడటం లేదు. మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందా? మా అమ్మాయి మీ తలుపు కొట్టిందా? మా అమ్మాయి మిమ్మల్ని మా దగ్గరికి తీసుకొచ్చిందా? మా అమ్మాయి అంటే ఇదిగో ఆమెనా అంటే ఆ ఫోటోలోనే ఈమె ఈమె. ఆమె చచ్చిపోయి 16 సంవత్సరాలు అయింది డాక్టర్. ఆమె చచ్చిపోయి 16 సంవత్సరాలు అయింది కానీ ఈ రోజున మీ దగ్గరికి వచ్చింది. మా అమ్మాయి రూపులో దేవుడే మీ దగ్గరికి ఆయన దూతను పంపాడు. హల్లెలూయా. చావు బ్రతుకుల మధ్య ఉన్న నిన్ను బ్రతికించటానికి నేను ఆ దేవుని నమ్ముకున్నాను డాక్టర్. నేను ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో నాకు అండగా ఎవరు లేరు, చచ్చిపోయే పరిస్థితులు ఉండగా దేవా నన్ను కాపాడని ఇక దిక్కులు పెక్కటిల్లాలని కేకలు వేస్తూ నేను ప్రార్థిస్తూ ఉండటం తప్ప ఇక ఎవరికి ఫోన్ చేసే అవకాశం నాకు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఇక తలుపులు వేసుకున్నాను, చచ్చిపోయే పరిస్థితుల్లో నేనున్నాను. ఈ టైంలో మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు డాక్టర్. నా పాప కాదు, నా పాప రూపులో ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతమైన సంఘటన ఈ సంఘటన. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమ, ఆపద అనేది ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపేణ వస్తూ ఉంటుంది. ఆపత్కాలంలో మనం నమ్ముకోవాల్సింది ఎవరినంటే, మనం ఎదురు చూడాల్సింది ఎవరినంటే, ఈ లోకంలో మనుషుల కొరకు కాదు మనం ఎదురు చూచేది. ఈ లోకంలో ఎవరో వస్తారని, ఉద్ధరిస్తారని, ఏదో మనకు ఏం చేస్తారని, మనకేదో ట్రీట్మెంట్ ఇస్తారని ఎవరిని మనస్సు మనుషులు మనస్సు ఎలాంటిదంటే మనుషులు వచ్చి కాస్త నాలుగు మాటలు చెప్పి అయ్యో ఏమంటే చూడండి, ఆ బలహీన సమయంలో వాళ్ళని వచ్చి ఎవరైనా పలకరిస్తే వీళ్ళకి కొంచెం ఊరట కలిగింది. ఎవరిని కొంచెం పలకరిస్తే అయ్యో ఏంటి ఇలా అయిపోయావా, అరే ఎలా ఉండేదానివి, అక్క ఎలా ఉండేదానివి, వదినమ్మ ఎలా ఉండేదాని, ఏంటి ఎట్లా అయిపోయావేంటి, అరే ఓ ఇంత బాధగా, ఆ మాట అంటే చాలు, ఆ పలకరింపు చాలు, ఇలా కొంచెం ఏదో ఒక ఊరట కలిగినట్టు. అలాంటి పలకరింపులు పలకరించడానికి రావాలంటే ఈ పక్కనోళ్ళు వస్తారు, ఆ పక్కనోళ్ళు వస్తారు, మన ఇంటి ఎదురోళ్ళు వస్తారు, మన ఇంటి వెనకాల వస్తారు. ఎవరైనా మనల్ని బాగు చేయగలరా? మన ఆపత కాలంలో మనల్ని బాగు చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మన ఆరాధ్య దైవం, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయనే. హల్లెలూయా.